మన ఈ ఈ పథకాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో మొదలు పెట్టడం జరిగింది. ముందుగా ఆయనకి మరి చైర్పర్సన్ దావ వసంత గారికి మరియు మన మండల ఎంఆర్ఓ గారికి మరియు మన సింగిల్ విండో చైర్మన్ గారు ఉప్పాల రామచంద్రరావు గారికి మరియు మన టీఆర్ఎస్ పార్టీ అది డెప్యూటీ ముక్తా శంకర్ గారికి మరియు కార్యకర్తలకి మరియు చెక్కు లబ్ధిదారులకి మరియు నా తోటి సర్పంచులకి ఉప సర్పంచులకి డెప్యూటీ ఎంపీటీ నాలుగు గుండరాజం తాత రూపాయలు వచ్చినాయి. గుండరాజం 14,000 రూపాయలు. పళ్ళ తీస్తుందా చిన్నమ్మ? చీర్నే నారాయణ 2,500. చీర్నే నారాయణ 34,500. చెక్కులు చాలా పేద కుటుంబంలో వారు ఉండి కొంతమందికి కుటుంబ పోషణ కూడా కష్టమయ్యే సమయంలో వారు పెద్ద పెద్ద దూర ప్రదేశాలకు వెళ్ళి హైదరాబాద్ లాంటి నగరంలో వాళ్ళు చికిత్స నిమిత్తం ఎంతో ఖర్చు చేసి అప్పుల పాలై ఆరోగ్యాన్ని ఇటు సంరక్షించుకోవడం ముఖవంతైతే ఆ డబ్బు ఏ విధంగా తీసుకొచ్చి నేను ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఇంకా కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగలేని పరిస్థితి ఒక మానసికంగా కూడా డబ్బు గురించి వాళ్ళకు ఇంకా ఆరోగ్యం బాగలేకుండా సహకరించే పరిస్థితి ఆందోళన పరిస్థితి ఎక్కువ ఉంటుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు సిఎంఆర్ఎఫ్ ఒక ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మనకు ఎవరైతే పేద బీద కుటుంబంలో ఎక్కువ అనారోగ్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టి ఉంటారో వారికి మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పేదల పక్షపాతి ప్రభుత్వంగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్లను మన జైత్యాల నియోజకవర్గంలో 18 చెక్లు మన బీర్పూర్ మండలం రావడం జరిగింది. దానికి మన సంజయ్ అన్న గారు వారు కూడా వృత్తి నిత్యం వైద్యులు కాబట్టి వారికి ఏ విధమైన అందరూ కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు హాస్పిటల్కి. ఎంతో పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకున్న గొప్ప నాయకుడు కాబట్టి వారు వెంటనే కూడా పార్టీ వివక్ష లేకుండా నీది నాది అనే తారతమ్యం లేకుండా ఈరోజు వచ్చిన వారికి వచ్చినట్టు సిఎంఆర్ఎఫ్ చెక్కులు వాళ్ళ పత్రాలు సరిగా ఉంటే తప్పకుండా అన్న సైన్ చేసి పైకి పంపించి కొన్ని కొన్ని సందర్భాలలో హైదరాబాద్లో ఉండి తిరిగి మరీ ఈ యొక్క చెక్కులను తీసుకురావడం జరుగుతుంది. ముందు కూడా బీర్పూర్ మండలాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సర్పంచులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పల్లె ప్రగతికి సంజయ్ అన్న గారు వెళ్ళి వీక్షించవనగానే వస్తే ఉంటే పార్టీ వివక్ష అనేది ఉండద్దు, అందరూ కూడా సమానమే. అక్కడ నుండి ఇచ్చేది ముఖ్యమంత్రి గారే. డబ్బులు 339 కోట్లు వస్తున్నాయి ప్రతి నెల కూడా. కాబట్టి వచ్చిన బడ్జెట్ను ఆ గ్రామానికి ఖర్చు పెట్టి పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే పలానా సర్పంచ్ 5 సంవత్సరాల్లో మా సర్పంచ్ మంచిగా పనిచేసిండని చెప్పేసి సర్పంచ్లకు పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా పల్లెలన్నీ శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం. రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కదా, ఇప్పుడు ఇచ్చేసిన ఆర్డర్ కావచ్చు ఎలక్షన్ అది ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారని చెప్పి
పిమిడ చక్రవాళి. ఈ ఎలక్షన్కి ఏం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు. మొన్న కూడా తుంగూరులో తూము పెడతానారట. అరే ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎట్లా పెడతానని. దీనికి అట్లాంటివి ఏం లేవు. అందులో రెండవది, ఇక్కడ పెద్ద రాజకీయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళ కోటే వాళ్ళ కోటే అని మాట్లాడేది లేదు. తహసీల్దార్ గారు కూడా ఉన్నారు. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయాన వారి నిధి నుండి సెక్రటేరియట్లనే ఆఫీస్ ఉంటుంది ఇది, అక్కడి నుంచే చెక్కులు తీసుకొచ్చిన ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఇక్కడ చేస్తాము. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి విషయాలను సామాన్య ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించి ముందటికి పోతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాగానే రైతుల కోసం ఏం చేయాలి, ముఖ్యంగా రైతులు ఉంటారు వాళ్ళ కోసం ఏం చేయాలని ఆలోచించి మీ అందరు తెలియంది కాదు. ఇవాళ 24 గంటలు కరెంట్ అనుకొని ఇవన్నీ ఒకటొకటి చెప్పుకుంటూ పోతే బ్రహ్మాండంగా ఇవాళ రోలవాగ ప్రాజెక్టు గురించి మనం ఇలా నిర్మించుకుంటున్నాం, పని నడుస్తూ ఉన్నాం. కొంతమంది ఆటంకాలు అడ్డం పెడుతున్నారు కాబట్టి కొద్దిగా స్లో అయింది. తప్పకుండా ఆ పొలాలు అయిన తర్వాత కొత్త కలెక్టర్ గారు వచ్చారు, తప్పకుండా పనిని ఇంకా స్పీడప్ చేద్దాం. అదేవిధంగా గతంలో నీళ్లు కావాలంటే మనం కాలువలకు గండ్లు పెట్టుకుందాం, ఎస్ఆర్ఎస్పీలు వచ్చి కేసు పెడదరు, ఏందేందో చేస్తారు. మరి ఇక మన తుంగూరు నాయకులు ఉన్నారు, ఇట్లే ఫోన్ చేశారు, శాఖ సముద్రం చెరువులో నీళ్లు లేవు, ఏం చేద్దామంటే అధికారికంగా మనం శాంక్షన్ చేయించినాం, దాన్ని వెంటనే వచ్చి అక్కడ పెట్టుకున్నాం. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం రైతులకు సమయానికి కరెంటు, సమయానికి నీళ్లు, సమయానికి విత్తనాలు, సమయానికి ఎరువులు, సమయానికి పెట్టుబడి, ఆ పండిన పంటకు ప్రతి గింజ కొనే విధానం ఈ సొసైటీల ద్వారా కానీ మిగతాదారు ద్వారా చేసి దాంట్లో మనం పూర్తిగా సక్సెస్ అయ్యారు. తెలంగాణలో ఎక్కడ పండినంత పంట పండింది, సేకరించినాం, ప్రతి ఎత్తు కొన్నాం, ప్రతి రైతుకు డబ్బు చెల్లించినాం. అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం. అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఎంతో గొప్పగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకా కూడా చేయాల్సింది ఉంది, ఎందుకంటే అత్యధిక జనాభా, ఒక్క కరోనా వైరస్ వస్తే ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన చైనా ఇవాళ గడగడ వణుకుతుంది, ప్రపంచం అంతా కూడా వణికిస్తూ ఉంది. ఒకే ఒక్క చిన్న సూక్ష్మజీవి కంటికి కనబడదు. మరి మనిషికి ఆలోచనకు కూడా అందరి ఎంతో మనం అభివృద్ధి చెందుతున్నట్టు ఆలోచనకు అందరి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. మనం చూస్తున్నాం చికున్గున్యా, ఇవన్నీ మనం విన్నామా? అసలు ఎయిడ్స్ గురించి ఎప్పుడు విన్నాం? నేను డాక్టర్ వెనక్కి అదర్థానికి ఇన్నదే లేదు. ఆ వైరసే లేదు, డెంగ్యూ వైరస్, దోమలు ఎప్పటికెళ్ళి ఉన్నాయి, పుట్టినప్పటికెళ్ళి ఉన్నాయి, కానీ దాంట్లో ఆ డెంగ్యూ వైరస్ అనేది వచ్చిందని చెప్పి మనం ఇప్పుడు అంటే ఈ రకంగా మనిషికి అందరి ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. ఎవైతే మనం నివారించుకోవచ్చు అవి మనం నివారించుకోవాలి. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం, పరిశుభ్రత, పచ్చదనం, మంచినీళ్ళు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడేవి. ఈ పర్యావరణం రక్షించుకున్నప్పుడు మనం బాగుపడతాం. దాంట్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. మరి ఇవాళ కొంతమంది ఎవరైతే ఆరోగ్యశ్రీకి అవకాశం లేని వాళ్ళు, లేకపోతే చదువుకోవడానికి పోయి హైదరాబాద్ అటే జ్వరం వచ్చిపోయినాడు మా వెంకటేష్, నేను పోయి చూసి ఏమైనా చూసే వరకు దవాఖాన వండినాడు. అప్పటికప్పుడు ఏం చేస్తుంది, వచ్చినాక 1000, 60,000 రూపాయలు, 70,000 రూపాయలు చెక్ అయితే పట్టుకొచ్చింది, 70,000 పాపం 100,000 రూపాయలు అయినాయి చిన్న, 70,000 చెక్ అయితే పట్టుకొచ్చారు. అంటే ఈ రకంగా మాతో అయినంత కూడా పనిచేస్తున్నాం. మరి మాకు చేయూతనిస్తున్న మీ నాయకులు ఇక్కడ రామచంద్రరావు గారు కానీ, మా శంకరన్న కానీ, ఇక్కడ చాలామంది ఉన్నారు సర్పంచులు నాయకులు, మీరు వారు బీమారీ వచ్చినాక ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళు బిల్లు ఇవ్వగానే తీసుకొచ్చి మీరు మాకు ఇస్తే నేను అది ముల్లె మూట కట్టుకొని పోయి ముఖ్యమంత్రి ఆఫీస్కి పోయి లెటర్ పెట్టి అది చేస్తున్నాం. మా ఆఫీస్లో మా పిఏలకు కూడా పని ఒకటికి 10 ఇంతలు అయింది, ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇవ్వలే. ఇప్పుడే జైత్యాల మండలం 61 చెక్కులు ఇచ్చొచ్చింది, 61, ఇప్పుడు ఈడో 20 ఉన్నాయి, 18, రేపు సారంగాపూర్లో ఉన్నాయి. ఈ రకంగా ఈ 2-3 నెలలు ఇవ్వడానికి ఒక 200-300 చెక్కులున్నాయి. అంతకుముందు 5 నెలలు కూడా నాకు తెలిసి ఇన్ని తెచ్చినలేదో మరి పాత నాయకులు చెప్పాలి, నాకైతే డౌటే, పెద్ద ఇన్నది లేదు. ఇవాళ ప్రతి వాళ్ళకు కూడా ఉన్నది. మరి ఈ రకంగా
నాకు కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్న ఈ గ్రామస్థాయి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి బీర్పూర్ మండలం కొత్తగా ఏర్పడ్డది, ఇది బాగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ బీర్పూర్ మండలం వెనుకాల కృషి రామచంద్రారెడ్డి ఉన్నట్ల మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలా ఏదో మళ్ళీ ఎలక్షన్ వచ్చిన పోడు కాదు, నేను గతంలో కూడా చెప్పిన ఇలా చెప్పిన రేపైనా చరిత్ర చెప్పాల్సిందే. వెనకాల పడి అప్పుడు నేను ఓడిపోయినా కవిత గారిని పట్టుకున్నాం, నారదాస్ లక్ష్మీరావు గారిని కూడా పట్టుకున్నాం. లేకుండా మనం చెప్పడం ఇప్పుడు వాళ్ళు వేదిక మీద వారు పట్టుకున్నాం. ముఖ్యమంత్రి దానిక ఫైల్ తీసుకపోయి ఇది మనకు అవసరము, భౌగోళికంగా గుట్ట అవుతలా గుట్టి అవుతలా అని చెప్పి ఓటు నుంచి విడిపోయినాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ తెలుసు, ఊరూరా తిరిగిన మనిషిని వెనకటికి వెళ్ళి ఉన్నాయి కదా సార్ అంటే వారు కూడా వెంటనే శాంక్షన్ చేశారు. దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. మరి ప్రభుత్వం మనది కాబట్టి అందరూ కూడా సహకారం ఉండాలి. అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తే కలిసికట్టుగా ఇంకా చేసుకోవాల్సిన పనులు బీర్పూర్ మండలానికి చాలా ఉన్నాయి. పర్యావరణం కూడా బాగా దెబ్బతిన్నది. అంతా కూడా మనం ఈ వేడి ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి అడవులు పెంచుకోవాలి. ఈ రకంగా చాలా కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాలి. ఎండాకాలం రాగానే ఆ కొనాకు చెర్లపల్లికి నీళ్ళు వస్తలేవు, కళ్ళపల్లికి నీళ్ళు వస్తలేవు, ఇప్పుడు వస్తులే. ఎండాకాలం మే నెలలో కూడా రావాలి. దానికోసం మనం ఖచ్చితంగా పని చేసుకుందాం. ఇక కొంతమంది పని కట్టుకుని వాట్సాప్లలో పెడతారట, తాళ్ళ ధర్మరంగు తూము పెడతారు మీ పని తూచ్ అలాగే మనం లాగా పెడతారు. మొత్తం ఈడు కాదు, మన బీర్పూర్ మండలంలో కట్టింది, ధర్మపూరిలో ఒక 13 ఊర్లోకి నీళ్ళు పోతుంది కడుతున్నాము, మన దాని కింద తాళ్ళ ధర్మరంగు రాదా? ఇవన్నీ కావాలని కొంతమంది అసత్య ప్రచారం చెప్తుంటారు, అబద్ధాలు చెప్తుంటారు. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. మనం ఈనాడు ఈ కార్యక్రమం చెక్కలు మంచి కార్యక్రమానికి వచ్చినాం. ఈ కార్యక్రమాన్ని ముందు వస్తూ మంచిగా ఎప్పుడు నవ్వుకుంటుంటే